అరుణాచలంలో అగ్నిలింగం. ఇప్పుడు కంచి అంటే పృథి ఉంది, శ్రీకాళహస్తి అంటే వాయువు తెలుస్తోంది, జంబుకేశ్వరంలో జలలింగం అంటే నీటి దగ్గర శివలింగం దగ్గర నీరు ఊరుతోంది. సరే, చిదంబరంలో ఆకాశలింగం అంటే అంతటా నిండినటువంటి ఆకాశమే అక్కడ ఉన్నది తెలుస్తోంది. కానీ అరుణాచలంలో అగ్నిలింగం అంటే అక్కడ అగ్ని ఏది? మీరు అరుణాచలం శివాలయంలోకి వెళితే మీకు అక్కడ అగ్ని ఏమైనా కనపడుతుందా? ఒక పెద్ద జ్యోతిస్వరూపాన్ని అక్కడ ఉంచి, లేదా ఒక పెద్ద నెగడుల ఒక మంట మండుతూ ఉంటే అదేనండి శివలింగం అక్కడ అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. మామూలుగా శివలింగమే ఉంటుంది. మామూలు శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగం అగ్నిలింగం ఎలా అవుతుంది? అరుణాచలమునందు అగ్నిలింగం ఉన్నది అని ఎందుచేత చెప్పబడింది అంటే, మీరు బయట ఎంత చల్లగా ఉండనివ్వండి, అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే ఒళ్ళు చెమటలు పోస్తుంది, అంత వేడిగా ఉంటుంది. ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే మనం తట్టుకోలేమని ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడైన. కాదు కాదు, అసలు యథార్థం ఏమంటే అది జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వాళ్ళ కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ఆ జ్ఞానాగ్ని వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పాపములన్నీ కూడా కాలిపోతాయి సంచితముతో కలిపి. అంత గొప్ప జ్ఞానస్వరూపమే రాశీభూతమై లింగస్వరూపాన్ని దాల్చింది. అందుకే దాన్ని జ్ఞానస్వరూపమైనటువంటి అగ్నిలింగం. అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగానికి, అరుణాచల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఏమిటి ఆ లక్షణం అంటే, పరమేశ్వరుణ్ణి ఒకనకొకప్పుడు ప్రార్థన చేశారు, అయ్యా ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాం, అందులో వచ్చేది కలియుగం, చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం, మాయకి లోబడిపోతాం, తప్పు పనులు చేస్తాం, మళ్ళీ పునర్జన్మలు వస్తాయి, మరి అలా రాకుండా ఉండాలంటే మీ మాకు ఒక తేలిక మార్గం ఏదైనా ఉపదేశం చేయండి అన్నారు. ఆయన అన్నాడు, దర్శనాత్ అభ్రసదసి అన్నాడు. చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి, ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదన్నాడు. చిదంబరంలో దర్శనం అంటే ఇందాకే మీతో ప్రస్తావన చేశా, తలుపు తీస్తారు తలుపు తీస్తారు, సిద్ధంగా ఉండండి అంటారు. ఆ తెర తీస్తారు, ఇలా చూసేటప్పటికి ఇలా ఇలా జాగ్రత్తగా కళ్ళు నులుకుని చూస్తారు, ఏమి ఉండదు, మారేడు దళాల దండలు వేలాడుతుంటాయి, బంగారు మారేడు దళాలు మామూలు మారేడు దళాల దండలు ఉంటాయి, తెరహేస్తారు, అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. కొంతమంది అంటారు, దాంబికానికి నీకు కనపడలేదా శివలింగం వెనకాల ఉంది కదూ అంటారు, ఉత్తిది అదేం కాదు, అదేమిటండి ఏం లేదు కదా వెనకాతలంటే, అదే చిదంబర రహస్యం అంటారు. అందుకే ఇప్పటికే అర్థం కాని విషయాన్ని చిదంబర రహస్యం అంటారు. ఆకాశము అంటే అంతటా నిండిపోయి ఉంటుంది, అంతటా నిండిపోయిన ఆకాశములో అన్నీ ఉంటాయి. ఇప్పుడు మఠాకాశము అంటాం, అంతటా నిండిపోయినటువంటి ఆకాశం ఒకటి అనంతాకాశము అంటారు. అనంతాకాశమునందు మఠాకాశము అంటే ఓ గది, ఓ గదిలో ఆకాశం ఉంటుంది, మళ్ళీ అందులో కుండ పెట్టారనుకోండి ఘటాకాశము, మళ్ళీ ఆ కుండలో ఖాళీ భాగం ఉంటుంది అది ఆకాశం. ఏమీ లేదనకూడదు, శూన్యం అనకూడదు, శూన్యం బుద్ధుల వాదన, ఆకాశము సనాతన ధర్మవాదన. అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే, పరమేశ్వర నాకేం తెలియదు, నాకున్నవన్నీ పాపాలే, నిన్ను నమ్ముకుని వస్తున్నాను, నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారు తప్ప, అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్ళరు అని జ్ఞాన సంబంధనాయనారంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు, దొంగలు కొట్టేశారు. అప్పుడు ఆయన బాధపడితే ఉన్నవన్నీ ఎత్తుకుపోయిన తర్వాత ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి పరమ నిరాడంబరంగా వినయంతో ప్రవేశిస్తే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగాడు. అరుణాచలం అంత గొప్ప క్షేత్రం. అసౌ యస్తామ్రౌ అరణవుత బుభ్రస్సు మంగళ ఏ చేమాగం రుద్రా అభితో దిక్షుస్సితా సహస్రసో వైశాగం హేడైమహే అంటుంది రుద్రాధ్యాయం. ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడైన, ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు.
అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం. మనం ఎక్కడికైనా శైవ క్షేత్రానికి వెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏదుంటుందో దాన్ని మాత్రమే ప్రధానమైన శివస్వరూపంగా భావన చేస్తాం. ఉదాహరణకి మీరు కంచి వెళ్ళారనుకోండి, ఏకాంబరీశ్వరలింగము అని ఆ కాంచీపురంలో ఉండేటటువంటి పృథివీలింగమే గొప్పది. ఆ పృథివీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం. మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు, ఇతరమైనటువంటి లింగాలు ఉంటాయి శివాలయంలో, కానీ ప్రధానమైన లింగం కాంచీపురంలో పృథివీలింగం. ఆ శివలింగాన్ని దర్శనం చేస్తాం. అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక్కడే శివుడు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగ స్వరూపమే కాదు, అరుణాచలంలో మూడు రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు. ఒకటి, అరుణాచలంలో ఉన్నటువంటి దేవాలయం లోపల ఉన్నటువంటి శివలింగ స్వరూపం ఒకటి, అది ప్రధానమైన లింగస్వరూపం. రెండు, అరుణాచలం కొండ కొండంతా కలిపి శివస్వరూపం, అది అగ్నిస్వరూపం. అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిష్గా వెలుగుతుండేది. అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మణులతో కూడినటువంటి శివలింగమైంది. అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద స్వర్ణలింగమైంది. కలియుగంలోకి వచ్చేటప్పటికి మరకత లింగమైంది. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ప్రఖ్యాతి వహించినటువంటి భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఇక్కడే ఉన్నాయి, అసలు ఈ భూమండలము ఏర్పడేటప్పుడు అగ్నితప్తమైనటువంటి శిలలతో చల్లారిన కొండ ఈ కొండయే అని నిర్ధారణ చేయబడినటువంటి క్షేత్రం. ఇప్పటికీ అరుణాచలంలో దేవాలయానికి పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో అక్కడ ఒక సొరంగ మార్గం కనపడింది. భగవాన్ రమణులు చెప్తూ ఉండేవారు, ఆ సొరంగం అరుణాచలం కొండ మధ్య భాగంలోకి వెడుతుంది, పైకి కొండ కనపడుతుంది. ఈ మాంసనేత్రానికి ఒక కొండలా కనపడుతుంది, కానీ యథార్థమునకు అది ఒక జ్యోతిస్వరూపం, అదొక పెద్ద జ్యోతి. ఎందరో మహాపురుషులు దర్శనం చేశారు, ఎందరికో దర్శనాలు అయ్యాయి, ఎన్నో చోట్ల గ్రంథస్థం అయ్యాయి ఆ విషయాలు. సప్తర్షులు కూడా జ్యోతుల యొక్క స్వరూపాలతో వచ్చి అరుణాచల పర్వతంలోకి వెళ్ళి పరమేశ్వరుణ్ణి సేవించి మళ్ళీ ఆకాశంలోకి జ్యోతుల రూపంలో వెళ్ళి సప్తర్షి మండల ప్రవేశం చేస్తుంటే దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పటికీ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్నది ఆ గుహ అంటారు, దానికే సొరంగ మార్గం ఉంది అని చెప్పేవారు రమణులు. అరుణాచల క్షేత్రంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేసినప్పుడు కుంభాభిషేక సమయంలో ఆ సొరంగం బయటపడింది. ఆ సొరంగం చిన్నగా అరుణాచల పర్వతం లోపల ఉన్న గుహ దగ్గరికి వెడుతుంది అంటారు. అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంటుందని, ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి స్వరూపంలో సిద్ధయోగి స్వరూపంతో పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని, సనక సనందనాది మహర్షులందరూ కూడా ఆయన్ని సేవిస్తుంటారని చెప్తారు. ఒకనకొకప్పుడు భగవాన్ రమణులు అరుణాచల పర్వతం మీద నడిచి వెడుతున్నారు. పెడుతుంటే విస్తరాకంత మర్రాకు ఒకటి వచ్చి గాలికి ఎరుగుకుంటూ ఎండు ఆకు ఆయన కాలికి తగిలింది. ఆయన మర్రాకు పైకెత్తి చూసి విస్తరాకంత ఉంది, ఈ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు, ఆ చెట్టు ఆకే ఎగిరొచ్చింది, నేను దర్శనం చేస్తానని బయలుదేరాడు. ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఆయన కాలు అనుకోకుండా అక్కడ ఉన్న ఒక పొదలో ఉన్న తేనె పట్టుకి తగిలింది. తేనె పట్టులో ఉన్న ఈగలన్నీ పైకి జుమ్మని లేచాయి. వెంటనే రమణులు అన్నారు, ఈ కాలు తప్పు చేసింది, వాటి గూడు కదిపింది, కాబట్టి ఇది శిక్ష అనుభవించాలని ఆ కాలు ఒక రాయి మీద పెట్టి వదిలిపెట్టేశాడు. ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆయన కాలు కుట్టగలిగినంతసేపు కుట్టాయి, ఇంత లావున వాచిపోయింది. ఆ వాచి కాలు ఈడ్చుకుంటూ ఆయన కిందకి దిగి వచ్చేశారు. పళనిస్వామి అని అప్పుడు ఆయనకి సేవ చేస్తూ ఉండేవాడు, అతను శ్రావణం తీసుకొచ్చి ఆ తేనెటీగల యొక్క ముళ్ళు ఆయన కాల్లో విరిగిపోయిన వాటన్నింటినీ బయటికి లాగేశాడు. కానీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే పర్యంతము రమణుల యొక్క ఒక కాలు చాలా లావుగా ఉండేది.
ఇప్పటికీ మీరు రమణాశ్రమానికి వెళ్ళి ఆయన యొక్క ఫొటోస్ చూస్తే ఒక కాలు లావుగా కనపడుతుంది. కారణం ఆ దక్షిణామూర్తి దర్శనానికి ప్రయత్నం చేసినప్పుడు రమణ మహర్షి యొక్క ఒక కాలుని తేనెటీగలు కుట్టి, ఆ తర్వాత ఎవరిని వెళ్ళొద్దని చెప్పేవారు రమణ మహర్షి. ఆయన మాట వినకుండా వెంకటరామయ్య గారని ఒక ఆయన, ఆయన స్నేహితులు కలిసి అరుణాచలంలో మేము దక్షిణామూర్తి దర్శనం చేస్తామని బయలుదేరారు. తీరా వాళ్ళు బయలుదేరి వెళ్ళిన తర్వాత వాళ్ళు మార్గంలో చాలా చాలా కష్టాలు పడి వాళ్ళకి అసలు వెనక్కి తిరిగి వచ్చే మార్గం మర్చిపోయారు, మర్చిపోయి ఉండిపోయారు. ఆ పైన ఉండిపోతే ఇక్కడ రమణుల యొక్క అనుగ్రహం వల్ల, కొండ కింద రమణులు చేసిన సంకల్పం వల్ల వాళ్ళు మళ్ళీ చీకటి పడిన తర్వాత కొండ దిగొచ్చారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఆ సిద్ధయోగి దర్శనం చేసే ప్రయత్నం చెయ్యరు. కానీ ఇప్పటికీ పరమేశ్వరుడు అక్కడ దక్షిణామూర్తిగా మర్రి చెట్టు కింద కూర్చుంటాడని ఎందరో సిద్ధులు, యోగులు, దేవతలు ఆయన యొక్క దర్శనానికి వచ్చి పెడుతూ ఉంటారని ప్రతీతి. అలా అరుణాచల క్షేత్రం ముందు మూడు రూపాలతో ఉంటాడు పరమశివుడు. అంత గొప్ప క్షేత్రంలో పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించిన తరువాత అక్కడ జరగవలసినటువంటి పూజాది కార్యక్రమాలు ఎలా జరగాలి అన్న విషయాన్ని ఆయనే నిర్ణయం చేసి గౌతమ మహర్షిని ఆదేశించాడు. మనకి వలైకాపు మండపము అని ఉంటుంది లోపల, ఆ మంటపంలో అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి గాజులు సమర్పణం చేస్తారు అమ్మవారికి. అమ్మవారికి గాజులు సమర్పణం చేసేటటువంటి ఉత్సవం ఒకటి. మిగిలిన రెండు పెద్ద ఉత్సవాలు, ఒకటి కార్తీక మాసంలో జరిగేటటువంటి దీపోత్సవం, కార్తీక పౌర్ణమి నాడు పెట్టేటటువంటి దీపం, దాని గురించి నేను ప్రత్యేకంగా మీతో ప్రస్తావన చేస్తాను. ఇక మూడవ ఉత్సవం పార్వతీ పరమేశ్వరుల మధ్య వచ్చేటటువంటి ప్రణయకలహోత్సవం. ఇప్పటికీ అరుణాచలంలో ఆ ప్రణయకలహోత్సవాన్ని అక్కడ ఉన్న అర్చకులు నిర్వహిస్తారు, ఎంత అద్భుతంగా నిర్వహిస్తారు. ఆ ఉత్సవం జరిగినప్పుడు పరమేశ్వరుడు భృంగికి మోక్షం ఇచ్చేస్తాడు. పార్వతీదేవికి కోపం వచ్చి అపితకుచాంబ అమ్మవారు దేవాలయంలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంటారు. పరమశివుడు ఒక్కడే గిరి ప్రదక్షిణానికి వెడితే దొంగలు దోచుకుంటారు. ఇప్పటికీ ఆ దొంగల తోపు అని అవన్నీ చేస్తారు. ఆ ప్రణయ కలహోత్సవం రెండవ పెద్ద ఉత్సవం. ఇన్ని నిర్ణయం చేసినటువంటి వాడు గౌతమ మహర్షి. ఎవరి ఆజ్ఞ మేరకి? శివాజ్ఞ మేరకే చేశాడు. అటువంటి అరుణాచల క్షేత్రంలో ఆ దేవాలయ ప్రాంగణం అత్యద్భుతమైనటువంటి ప్రాంగణం.